हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। नेनु मोनिका। ई रोज़ चिन्न पिल्लल की लंच एला प्रिपेर चेयाली, वेरैटी एला प्रिपेर चेयाली अनेदी वीडियो लो नेनु मीकु चूपिस्तानु। इवेंटी अनि चूस्तुन्नारा, पालकूर अंडी। मा इंटिलो बाल्कनी लो ఒక వేరున్న కుమ్మ అలా జస్ట్ అలా మట్టిలో పెట్టాను. అదైతే కొంచెం పెరిగి ఇలా అయింది. ఇదిని నేను ఇప్పుడు పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూడండి, వాటిని కట్ చేసి నేను మా పాపకైతే లంచ్ ప్రిపేర్ చేస్తాను. ముందుగా నేనైతే ఈ చెట్టు మీకు చూపించాలి అనుకున్నాను, అందుకే ఇలా వీడియో తీశాను. ఇది ఇప్పుడు చూపించే చెట్టు అయితే నేను ఆకులు తెంపిన తర్వాత అండి, పెద్ద పెద్దవి తెంపేసుకున్నాను. ఇంకా కొన్ని అలానే ఉంచేశాను, ఎందుకంటే మా పాప అయితే ఫుడ్ సరిగా తీసుకోదు కాబట్టి కొన్ని ఆకులు అలానే పెట్టేశాను. నెక్స్ట్ ఇది ఒక కిచిడి టైప్ అండి, అంటే కిచిడి అంటే మొత్తం కిచిడి కాదు, అంటే కిచిడీలో అన్ని వెజిటేబుల్స్ ప్లస్ బీన్స్ క్యారెట్ అవన్నీ వేస్తారు కదా, నేను అవేం వేయను. జస్ట్ ఈ పాలకూర ప్లస్ పెసరపప్పు తెలుసు కదా, అది తీసుకొని అవి రెండింటితో రైస్ చేస్తాను. ఇలా అయితే నేను కడిగి మంచిగా క్లీన్గా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒకటే పచ్చిమిర్చి అండి, అంటే ఇది కొంచెం కారం ఉంటుంది కాబట్టి ఒకటే వేసుకున్నాను. అండ్ నేను ఆవాలు వేయను, ఓన్లీ జీలకర్ర డైజెషన్కి. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను, అది కొంచెం వేగిన తర్వాత అందులోనే నేను కట్ చేసుకున్న ఆకులు ఉన్నాయి కదండి, అవి కట్ చేసి అందులో వేసేసాను. అవి కొంచెం మరిగిన తర్వాత అందులో 1/6 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 6 గ్లాస్ అంటే నేను 1 టీ గ్లాస్ బియ్యం ప్లస్ 1 టీ గ్లాస్ పప్పులు రెండు సమానంగా తీసుకున్నాను. వాటికైతే 6 గ్లాస్ వాటర్ అంటే టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం మెత్తగా అయిందనుకో మెత్తగా అయిందనుకోండి అన్నము పాపకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి ఉంటుంది కాబట్టి అలా తీసుకున్నాను. నార్మల్గా అయితే నేను పప్పులు ప్లస్ బియ్యము రెండు 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను, అందుకే నేను డీప్ ఫ్రై చేయట్లేదు ఆయిల్లో పప్పుని, ఓన్లీ ఆకుని మాత్రమే చేస్తున్నాను. ఒకవేళ మీరు పప్పు నానబెట్టుకోకుండా ఇన్స్టాంట్గా అప్పటికప్పుడే వేసుకోవాలి అనుకుంటే ఆయిల్లో ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ వరకు పప్పుని అందులో డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేను మాత్రం ఇప్పుడు నానబెట్టేసుకున్నాను ముందే కాబట్టి పప్పును డీప్ ఫ్రై చేయట్లేదు, ఓన్లీ ఆకులనే చేసేస్తున్నాను. ఇప్పుడైతే వాటర్ మరిగిపోతున్నాయి, అందులో ముందుగా నానబెట్టుకున్న పప్పు ప్లస్ బియ్యాన్ని యాడ్ చేస్తాను. అలా యాడ్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లేమ్లో 1-10 మినిట్స్, అంటే రైస్ కొంచెం వేడెక్కే వరకు ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోవాలి. రైస్ అయితే కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు సిమ్లో పెట్టుకొని 1/2 అవర్ అలానే ఉడకబెట్టుకోవాలి, మూత పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. అలా అయితేనే రైస్ మంచిగా మెత్తగా అవుతుంది అండ్ వాళ్ళు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, నేనైతే సిమ్లో పెట్టేసుకొని అలా పెట్టేసుకున్నాను. ఫైనల్గా ఇదైతే ఇలా ఉడికిపోయిందండి. వాళ్ళకు టేస్ట్ ఉండాలండి, ఏది పెట్టినా కూడా టేస్ట్ లేకుంటే పిల్లలు అసలు ఇష్టపడరు. సో మీరు ఏది పెట్టినా కూడా ముందు మీరు కొంచెం టేస్ట్ చూసి వాళ్ళకు పెట్టడానికి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు రైస్ అయిపోయింది, జస్ట్ కిచిడి అంటే అన్ని వెజిటేబుల్స్ వేయాలి అండ్ క్యారెట్ బీన్స్ అవన్నీ వేయాలి. అవన్నీ లేనప్పుడు జస్ట్ ఇలా రెండింటితో మాత్రమే ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ నాకు కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.